వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచులు పుల్ల పుల్లగా తీతీగా ఉండి ఆరోగ్యకరమైన సీజనల్ ఫ్రూట్ రేగి పండ్లతో పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా చిన్న సైజు రేగి పండ్లు తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఇలా 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా వాష్ చేసుకున్నటువంటి రేగి పండ్లు 1 కప్పు తీసుకుంటున్నాను. ఈ రేగి పండ్లను గింజలు లేకుండా అన్నీ కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇందులో పురుగులు ఏమైనా ఉన్నాయేమో జాగ్రత్తగా చూసుకుంటూ కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 1/4 కప్పు నువ్వులను వేసుకుని లో ఫ్లేమ్లో కలుపుతూ బాగా వేయించుకోవాలి. ఇవి చిటపటలాడేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోండి. తరువాత అదే కడాయిలో 1 టీ స్పూన్ నూనె వేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, తుంచుకున్నటువంటి ఎండుమిర్చి 7 నుంచి 9 వరకు వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ బాగా వేయించుకోవాలి. ఇవి అన్నీ బాగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని చల్లారనిద్దాం. తరువాత అదే కడాయిలో 1 టీ స్పూన్ నూనె వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, కట్ చేసి పెట్టుకున్నటువంటి రేగి పండ్లను వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ 3 నుంచి 5 నిమిషముల వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. తరువాత మిక్సీ జార్లో ముందుగా వేయించుకున్నటువంటి ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చిని వేసుకొని మెత్తగా రుబ్బుకోండి. ఇలా రుబ్బుకున్న తర్వాత ఇందులో ముందుగా వేయించుకున్నటువంటి నువ్వులను కూడా వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. తరువాత వేయించి చల్లారబెట్టుకున్నటువంటి రేగి పండ్లను కూడా వేసుకొని తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ చింతపండును కడిగి వేసుకోవాలి. ఇక్కడ 1 టీ స్పూన్ బెల్లం కూడా వేస్తున్నాను. ఇది ఆప్షనల్, మీరు కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే వేసుకోకుండా కూడా తయారు చేసుకోవచ్చు. తరువాత 2 టేబుల్ స్పూన్ల వాటర్ని కూడా వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న తర్వాత దీనిని 1 బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 1 టీ స్పూన్ నూనె వేసుకొని వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 2 చిటికెల ఆవాలు, 2 చిటికెల జీలకర్ర, తుంచుకున్నటువంటి ఎండుమిర్చి 1 వేసుకొని వేయించుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఇవి అన్నీ బాగా వేగేంత వరకు లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. సీజనల్లో దొరికే వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తప్పనిసరిగా తీసుకోండి. ఆరోగ్యానికి చాలా మంచిది. పుల్ల పుల్లగా తీయతీయగా ఉండే ఆరోగ్యకరమైన రేగి పండ్లు పచ్చడి రెడీ అయ్యింది. దీనిని రైస్తో కానీ రొట్టెతో కానీ లేదా దోశలతో తిన్నట్లయితే బాగుంటుంది. మీరు కూడా తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.